విద్యుత్ యాజమాన్యాలకు నోటీస్ అందజేశామని విద్యుత్ ఉద్యోగుల మొత్తం 24 విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతృత్వంలోని జేఏసీ ఈ నోటీసులు ఇచ్చింది. ఏడాదిగా ఉద్యోగులకు పీఆర్సీ అమలు కావడం లేదని వాపోయారు. 1999 నుంచి 2002 వరకు ఉద్యోగాల్లో చేరిన వారికి పెన్షన్, జీపీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వీటన్నింటిపై ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో సమ్మె నోటీసులను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మకు, కార్మిక శాఖ కమిషనర్కు అందజేశామన్నారు జేఏసీ నేతలు. అయితే సమ్మె నోటీసులను వెనక్కి తీసుకోవాలని జేఏసీకి ట్రాన్స్కో, జెన్కో సీఎం ప్రభాకర్ రావు లేఖలు రాశారు. విద్యుత్ సంస్థలు, ట్రేడ్ యూనియన్ ప్రతినిధులతో ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపాయని, మరోసారి జరిపేందుకు సిద్ధంగా ఉంటాయన్నారు ప్రభాకర్. ప్రజలకు కరెంట్ సరఫరా అనేది నిత్యావసర సేవల నిర్వహణ చట్టం 1971 పరిధిలోకి వస్తుందని, దీని ప్రకారం విద్యుత్ సంస్థలో 6 నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చిందని మరోసారి గుర్తు చేశారు ఆయన. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో 30%, తిరిగి 2018లో 35% వేతనాలు పెంచామని, వీటికి తోడు సర్వీస్ ఆధారంగా అదనపు వేటేజీతో ఇంక్రిమెంట్ ఇచ్చామన్నారు ట్రాన్స్కో జెన్కో సీఎం. దీనివల్ల అదనంగా ఏటా 526 కోట్ల భారం పడుతుందని లేఖ ద్వారా వివరించారు. యాసంగి సీజన్ పనులు నడుస్తున్నాయి. మరోవైపు 10th పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇలా సమ్మెకు దిగడం ద్వారా కరెంటు అంతరాయం ఏర్పడి విద్యార్థులు, ప్రజలు, రైతులకు ఇబ్బందులు, నష్టాలు తలెత్తుతాయని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు తెలిపాయి. ఈ నెల 14 ఉదయం 8 గంటలకు మరోసారి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉందని సీఎండి ప్రభాకర్ రావు రాసిన మరో లేఖలో స్పష్టం చేశారు.